ట్రిపుల్ ఆర్ మూవీలో నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై విశాఖలో అభిమానుల స్పందన ఏంటో ఒకసారి చూద్దాం. అలాంటి సినిమా మనకు రావడం, ఒక తెలుగువాడిని ఉన్నత స్థాయిలో నిలబెట్టడం, అది మనకు ఎంతో గర్వకారణం. ఈ విధంగా మనందరం సపోర్ట్ చేసి ఇండస్ట్రీని నిలబెట్టేదానికి రాజమౌళి గారు ఎంతో కృషి చేశారు. అందుని బట్టి దీన్ని బట్టి సినీ ఇండస్ట్రీ కూడా గర్వకారణమే. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గారు మనకు ఆస్కార్ అవార్డు నామినే అవినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ గారు అలాగే రామ్ చరణ్ వాళ్ళకి ఈ అవార్డు రావడం వల్ల, మనకి తెలుగు వాళ్ళుగా పుట్టడం వల్ల మనకు చాలా గర్వకారణంగా ఉంది. గారు మనకు ఆస్కార్ అవార్డు నామినే అవినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ గారు అలాగే త్రిపుల్ ఆర్ సినిమాకి మరి ఆస్కార్ వచ్చినందుకు తెలుగు ప్రజలుగా చాలా గర్విస్తున్నాం. ఇలాంటి సినిమాలకి ఇంకా అనేకమైన అవార్డులు పొందాలని, తెలుగు ప్రేక్షకులకు ఇంకా అనేకమైన అవార్డులు రావాలని కోరుకుంటున్నాను. తెలుగు వాళ్ళ గొప్పతనం అది, నిజంగా రాజమౌళి యొక్క గొప్పతనం, తెలుగు వారి గొప్పతనం. చాలా వెరీ హ్యాపీ. దీన్ని అందరూ పండగలుగా భావించాలి. తెలుగు ప్రజల గర్వకారణం. చాలా మంచి సినిమా తీసుకున్నందుకు రాజమౌళి గారికి ధన్యవాదాలు. ఇలాంటి మంచి అవార్డులు ఇంకా ఎన్నో రావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి మంచి సినిమాలు ఇంకా మంచి మంచి ఆస్కార్ అవార్డులు ఇంకా వచ్చే సినిమాలు మన తెలుగు డైరెక్టర్ అందరూ కూడా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈరోజు తెలుగు సినీ చరిత్రలో గర్వకారణమైన ట్రిపుల్ ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం మన తెలుగు జాతికే గర్వకారణం. ఈ యొక్క దర్శక రత్న మన రాజమౌళి గారికి, అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారికి, రామ్ చరణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే చంద్రబోస్ గారు, అలాగే పాట పాడినటువంటి గాయకులు గాయకులు కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మన తెలుగు సినీ చరిత్రలో ఈ యొక్క గర్వకారణంగా మన అందరూ కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పి తెలియజేసి సెలవు తీసుకున్నాం. ట్రిపుల్ ఆర్ చరిత్ర సృష్టించింది, ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అకాడమీ అవార్డు వచ్చింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ మూవీకి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. చంద్రబోస్ నాటు నాటు పాటని రాశారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ ఈ పాటకి కొరియోగ్రఫీ చేశారు. ఇలా తెలుగు పాట ఆస్కార్ నామినేషన్లో ఉండటం, ఆస్కార్ గెలుచుకోవడం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఈ పాట చరిత్ర సృష్టించింది. ఇది తెలుగువాడి విజయం, తెలుగువాడికి గర్వకారణం. భారతీయ సినీ చరిత్రలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగానే మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును త్రిపుల్ ఆర్ సాకారం చేసింది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో త్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలిచింది. దక్షిణాది నుంచి తొలి ఆస్కార్ అవార్డు అందుకున్న చిత్రంగా త్రిపుల్ ఆర్ నిలిచింది. వేదికపై సంగీత దర్శకుడు కీరవాణి, చంద్రబోస్ పురస్కారం అందుకున్నారు. ట్రిపుల్ ఆర్ మూవీకి ఆస్కార్ రావడంపై తిరుపతిలో అభిమానుల స్పందన ఏంటో ఒకసారి చూద్దాం. ప్రపంచం మొత్తం చూసే విధంగా తెలుగు సినిమా అనేది అవార్డు రావడం, దాంట్లో మా హీరో నందమూరి ఎన్టీఆర్ రంగ్ టైగర్ మేము చూసుకోవడం మాకు చాలా ఆనందకరం. ఇదే విధంగా ఇంకెప్పుడు మేమైతే ఇంత ఆనందం ఎప్పుడు పొందలేదు. అందులో తెలుగు ప్రాంతీయ భాష దీంట్లో రావడం ఆస్కార్ అనేది చరిత్రలో లేదు. అది రావడం మాకందరికీ చాలా సంతోషకరం. మీ సంబరాలను మీరు ఎలా సెలబ్రేట్? ఖచ్చితంగా సాయంత్రం మేము చేసుకుంటాం, ఈవినింగ్ మేము ప్లాన్ చేసుకుంటున్నాం. మీరు చెప్పండి ఎలా ఫీల్? భారత చలనచిత్ర చరిత్రలో ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగు సినిమాకి ఒక తెలుగు పాటైన రచించిన చంద్రబోస్ కానీ, లేదా మ్యూజిషియన్ అయిన కీరవాణి గారు కానీ, లేదా మా హీరో నందమూరి తారక రామారావు గారు అని, రామ్ చరణ్ గాని నటించి ఎంతో మందిని అలరించి ఈరోజు చిత్రం ఆస్కార్స్ అయితే ఏమి, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అయితే ఏమి, ఇలా రకరకాల అవార్డ్స్ను గెలవడం ఎన్టీఆర్ అభిమానులుగా మాకు ఎంతో సంతోషమిచ్చే విషయం. ఇది మాకే కాకుండా భారతదేశానికి ఈరోజు ఎన్టీఆర్ వేసుకున్న షర్ట్ సైతం మన నేషనల్ అనిమల్ అయిన టైగర్ని వేసుకొని అక్కడ రిప్రజెంట్ చేసి మన ఇండియాని ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసిన గొప్ప హీరో మా నందమూరి తారక రామారావు గారు. సంతోషానికి అవధులు లేవు. ప్రపంచంలోనే ఇది ఒక గొప్ప సంబరంగా మేము సెలబ్రేట్ చేసుకోవాలని సాయంత్రం ఈవినింగ్ ప్లాన్ చేస్తున్నాం. మీరు ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్క నందమూరి అభిమాని వచ్చి ఈ కార్యక్రమం
ఉంటాయి.